హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రావణ మాసం ప్రసాదాల్లో టెంపుల్ స్టైల్ పులిహోర చూసాం కదా, ఇప్పుడు కేసరి ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. మేము నెయ్యి చాలా తక్కువ వాడతాము, అందుకని నేను ఇక్కడ చాలా తక్కువ వేస్తున్నాను. కానీ మీరు ఎక్కువ యూజ్ చేసేటటువంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకుందాం. ఈ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన పెట్టుకుందాం. శ్రావణ మాసం మనం పండుగ చేసుకునేటప్పుడు 5 కానీ 9 కానీ ప్రసాదాలు చేసుకోవాల్సి ఉంటుంది. అమ్మవారికి తప్పకుండా పెట్టుకోవాల్సిన ప్రసాదాల్లో కేసరి కూడా ఒకటి. కేసరి అంటారు, కొన్ని చోట్ల సిరా అని కూడా అంటారు. తిరుమలలో ఈ ప్రసాదాన్ని సిరా అని ఇస్తారు. ఈ వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోకి 1 కప్పు రవ్వ తీసుకుంటున్నాను, సూజీ అంటారు కదా, ఆ రవ్వ వేసుకుందాం. చిన్న కప్పు తీసుకుంటున్నాను. ఈ చిన్న కప్పు వేసుకోవడం వల్ల మనకి ఒక పెద్ద బౌల్ నిండుగా వస్తుంది కేసరి. కాబట్టి మీరు చూసి వేసుకోండి రవ్వ వేసుకునేటప్పుడు. రవ్వ వేసుకొని బాగా వేయించుకోవాలి. నేను ముందుగానే నీళ్ళని కాగబెట్టి పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ వాటర్ బాయిల్ చేసి రవ్వ వేసే కన్నా ఇలా రవ్వ మనం నేతిలో వేయించేసుకుని ఇప్పుడే మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి మనం వాటర్ 2 కప్స్ వేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా కొంచెం కేసరి బాగా సాఫ్ట్గా రావాలి అనుకుంటే 2.5 కప్ కూడా వేసుకోవచ్చు. నెయ్యిలో మనం బాగా వేయించేసుకున్నామంటే నీళ్లు పోసుకున్న తర్వాత ఉంటలు కట్టకుండా బాగా సాఫ్ట్గా ఉంటుంది, అందుకని నేను హాట్ వాటర్ని ఈ విధంగా వేస్తున్నాను. ఇక్కడ రవ్వ మనము ఏమాత్రం గడ్డ కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఉన్న తర్వాత 1-2 మినిట్స్ తర్వాత షుగర్ వేసుకుందాము. రవ్వ ఎంత తీసుకుంటామో సరిసమానంగా షుగర్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకుందాం. షుగర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకుని మనం ఇందులోకి ఫ్రూట్స్ ఏదైనా కూడా, డ్రై ఫ్రూట్స్తో పాటు ఫ్రూట్స్ కూడా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, యాపిల్ పైనాపిల్ లాంటివి. నేను ఇక్కడ షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి, ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, నేను ఇక్కడ జస్ట్ కొద్దిగా లైట్గా వాటర్లో మిక్స్ చేసి వేస్తున్నాను. ఫుడ్ కలర్స్ అనేవి మనం ఎక్కువ యూజ్ చేయకూడదు కాబట్టి జస్ట్ ఆప్షనల్ మాత్రమే. మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేకుంటే అవసరం లేదు. నేను ఇక్కడ జస్ట్ కొద్దిగా 1-2 డ్రాప్స్ అంత మాత్రం వాటర్లో యాడ్ చేసి వేస్తున్నాను. ఈ ప్రసాదం మనం ఏ పండగకైనా కూడా చేసుకోవచ్చు. తీపి ప్రసాదాల్లో ముందుగా చేసుకునే కేసరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఒకసారి నా ఛానల్ని, ప్లేలిస్ట్ని చెక్ చేయండి. ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత తీసేస్తే కేసరి రెడీ. ఈ శ్రావణ శుక్రవారానికి మీరు కూడా ఈ ప్రసాదం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.